వాళ్ళని తీసి వేధించి వేధిస్తే పురుగు మందు తాగి ఈ వేధింపులు భరించలేకుండా చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని ఒప్పుకుంటారా మీరు? మీ ఇంటి సమాచారాన్ని సేకరించడం న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి ఎవరు సహకరించొద్దండి. రేపు ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే చీ కొట్టి మీకు బుద్ధి లేదు, మీ సైకో చెప్పాడు, మేము సహకరించామని గట్టిగా చెప్తామని చప్పట్లు కొట్టి చెప్పండి. తమిళలో ఇదే కాదు, ఈరోజు తల్లి వస్తా వస్తా మళ్ళా మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడితే మొత్తం మీటింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు మన రాష్ట్రంలో ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు 18 మంది, 3,65,000 కోట్ల రూపాయలు అప్పయింది నాతో కూడా కలిపి. అప్పుల అప్పారావు వచ్చి ఎంత చేశాడు తెలుసా? ఎంత చేశాడు మీరే చెప్పాలా? 10 లక్షల కోట్లు అవునా కాదా? అయితే చూపేయండి 10 లక్షల కోట్లు. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీరే కట్టాలా. కట్టకపోతే శ్రీలంక మార్గ తయారవుతుంది. తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి పైన ఎంత అప్పును తెలుసా ఇప్పుడు మీకు? ఒక్కొక్క వ్యక్తి పైన 2 లక్షలు. 5 మంది ఇంట్లో ఉంటే 10 లక్షలు. మళ్ళా మీ అప్పు ఏది? బాధుడే బాధుల్లో పడిన భారం ఎట్లా బతకాలి? ఏ విధంగా బతుకుతాం? ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రభుత్వం అంటే ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేది ఒక మంచి ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నేనెక్కడ తప్పు చేశా? అందరికంటే తప్పు అప్పులు తక్కువ చేశాడంట ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసును తాకట్టు పెట్టావు, రైతు బజారును తాకట్టు పెట్టావు, తహసీల్దార్ ఆఫీసును తాకట్టు పెట్టావు. రేపో ఎల్లుండి అన్ని అయిపోయినాక తమ్ముళ్ళు మీ తలకాయలు మిగతాయి. మనందరి తలలు కూడా తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఈరోజు మీరు ఎవరైతే తాగుతున్నారో 25 ఏళ్ళు తాగాలంట, దీనికి 50,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంట. ఎంత అన్యాయమయ్యా ఇది? భయం కూడా లేకుండా పోయింది. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఏం తమ్ముళ్ళు ఇక్కడే వాళ్ళు ఎవరైనా సరే, బీసీలకు 1 రూపాయి లోన్ వచ్చిందా? వచ్చిందా అని ఆదరణ కార్యక్రమం ఉందా అని చేనేత కార్మికులకి, గీత కార్మికులకి? లేకపోతే రజిక ఏ కులంగా 140 కులాలు ఉన్నాయి, ఏ కులానికైనా 1 రూపాయి ఇచ్చారా 3-4 ఏళ్లలో? ఇది ప్రభుత్వం నేను అడుగుతున్నా. మళ్ళా అంటాడు నేను మొత్తం సామాజిక న్యాయం చేశాడంట, 50 ఫెడరేషన్లు ఇచ్చాడంట. నేను అడుగుతున్నా ఇక్కడే ఎస్సీలకి, ఎస్సీలకి ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారాయా? 28 పథకాలు ఉంటే, సప్లాన్ ఉంటే రద్దు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో 11 మందిని పొట్టన పెట్టుకున్నారు, ఎస్సీలను చంపారు, దారుణంగా చంపారు, పోలీసులు కూడా మితిమీరిపోయారు. మీ ఒక్క ఎస్సీనే 4 గంటలు చంపాడు. నేను చెప్తున్న ఇవన్నీ నాకు గుర్తుంటాయి. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టను, ఎక్కడున్నా పట్టకొచ్చి చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యుత్ కోల్పోవద్దండి.
చట్టాన్ని మర్చిపోవద్దని కూడా కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఇప్పటికీ